హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలను ఎలా తొలగించుకోవాలి ఇంట్లోనే న్యాచురల్ వేలో అనేది ఈ వీడియోలో చూడబోతున్నారు. వీడియోని చివరి వరకు చూసేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఇందుకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే పొటాటో అండి. పొటాటోను మనము పీల్ ఆఫ్ చేసి ఈ విధంగా తీసుకోవాలి. ఒక చిన్న సైజులో ఉన్నటువంటి ఆలుగడ్డను తీసుకుంటే సరిపోతుంది, అంటే బంగాళాదుంప అండి. ఓకేనా, ఇలా మీరు బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళాదుంప పీసెస్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. చెప్పాలంటే ఫ్రెండ్స్, మంగు మచ్చలు అనేది లాంగ్ పీరియడ్గా పోవండి. హాస్పిటల్కి ఎంత వెళ్ళినా, మనం ఎంత మెడిసిన్స్ తీసుకున్నా కూడా అవి మనకు వెంటనే అయితే తగ్గవు, చాలా టైం పడుతుంది. కానీ పెద్దవాళ్ళు చెప్తారు కదా, అది వచ్చేటప్పుడు కష్టాలు వస్తాయి, వెళ్ళేటప్పుడు సుఖం ఇచ్చిపోతుంది అని. కానీ అది ఎంత మాత్రం నిజమో అనేది అది వాళ్ళకే తెలుసండి. ఓకే, ఇప్పుడు మనము ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పొటాటో జ్యూస్నంతా మనం సపరేట్ చేసుకోవాలండి. అసలు మంగు మచ్చలు అనేది ఎందుకు వస్తాయంటే, ఓవర్గా స్ట్రెస్ ఎక్కువైనా, అలాగే ఎండలో ఎక్కువగా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు సన్ రేస్ అనేది ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్కిన్పై మంగు మచ్చలు అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఇందులోనే మనము కొద్దిగా తేనెను కలుపుకుంటూ ఉన్నాను, హనీ చూడండి. ఈ రెండింటిని బాగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము యాడ్ చేసుకుంటూ ఉన్నది నెక్స్ట్ వచ్చేసి శనగపిండి అండి. శనగపిండిని కూడా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, లేదు అంటే బయట నుంచి తెచ్చిపెట్టుకున్నటువంటి ప్యూర్గా మంచిగా ఉన్నటువంటి శనగపిండిని ఫేస్కి వాడండి. ఎందుకంటే ఫేస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఫేస్కి ఏదైనా మనం అప్లై చేసే ముందు జాగ్రత్తగా చూసుకొని మనకు సూట్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవాలి అండి. చూడండి, ఇలా మనం వేసుకున్న తర్వాత శనగపిండిని బాగా మిక్స్ అయ్యేలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము డైలీ నైట్ పడుకోబోయే ముందు మన ఫేస్ని నీట్గా వాటర్తో కడుక్కున్న తర్వాత ఈ జ్యూస్ని కొద్దిగా మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసి ఓవర్ నైట్ అలాగే వదిలేస్తే ఏదో కొద్దిగా బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందండి. నిజం చెప్పాలంటే మంగు మచ్చలు అనేది పూర్తిగా త్వరగా 10 రోజుల్లోనే, 5 రోజుల్లోనే, 7 రోజుల్లోనే ఇదంతా ఉత్తమాటలండి. ఓకేనా, నాకు తెలిసినంత మటుకి మనం ఏంటంటే అది ఎక్కువగా కాకుండా ఇలా న్యాచురల్ వేలో మనం చేసుకుంటూ వస్తే దాని ప్రభావం అనేది ఎక్కువ కాకుండా కంట్రోల్లో ఉంటుంది, అలాగే కొద్దిగా లైటన్ అవ్వచ్చు. అంతేగాని 5 రోజులకి 10 రోజులకు తగ్గేదంతా ఉత్తమాటలే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలకి అలాగే బ్యూటీ టిప్స్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.